జగన్ యూటర్న్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకుంది. మళ్లీ ఎన్నికల వరకు అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సభకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై నిలదీయాలని కసరత్తు చేస్తున్నారు. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమావేశాలకు హాజరై చంద్రబాబు సర్కార్ను ఇరుకున పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఈ విషయంపై జగన్కు సమాచారం కూడా ఇచ్చారు. ఓకే అన్నట్లు సమాచారం. పార్లమెంట్లో టీడీపీ ఎంపీల ఆందోళన హైలైట్ చేశాయి ఛానల్స్. జైట్లీ ఏమీ కొత్తగా చెప్పకపోయినా ఏదో అయిపోతుందని కొన్ని పత్రికలు వాయించేశాయి. ఇదంతా డ్రామా అని, జైట్లీ ప్రకటనలో కొత్తదనం లేదని నిదానంగా అర్థమైంది జనానికి. దీనికి తోడు బీజేపీ లెక్కల చిట్టా విడుదల చేసింది. ప్రాజెక్టు వారీగా కేటాయింపులు ఇవి అని లిస్టు రిలీజ్ చేసింది. దీంతో మరోసారి ఇరకాటంలో పడింది టీడీపీ. ఇలాంటి సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు లేకపోతే చంద్రబాబు సర్కారు చెప్పేదే నిజమని జనంలోకి వెళ్ళిపోతుంది. వాస్తవం జనానికి తెలియాలి అంటే సభకు హాజరై చంద్రబాబుకి లెక్కలతో ఇరుకున పెట్టాలని కసరత్తు మొదలుపెట్టింది వైసీపీ. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు జగన్.